मुख्यमंत्री गारु इक्कडिकि वस्तुंटे इंका इतर मंत्रुलु एंदुकंडि इक्कडिकि मुख्यमंत्री गारु విశాఖపట్నం వచ్చేస్తున్నారు मुख्यमंत्री गारु విశాఖపట్నం ఉన్నప్పుడు ఇద్దరైతే ముగ్గురైతే ఒకరైతే రాజధాని రేపు విశాఖపట్నం తరలిస్తాం రేపు ఈ సంవత్సరం ఆఖరుకో లేకపోతే వచ్చే సంవత్సరం మార్చిలోనో ఈ లోపు मुख्यमंत्री गारु విశాఖపట్నం వస్తారు मुख्यमंत्री गारु విశాఖపట్నం ఉన్నప్పుడు సహజంగా మంత్రులందరూ కేబినెట్ అంతా ఇక్కడే ఉంటది ఇక్కడి నుంచి పరిపాలన సాగుతుంది సో జిల్లాకి ఎంత మంది మంత్రులు ఉండాలా అనేటువంటిది ఆ ప్రాతిపదిక ఎక్కడా కూడా ఉండదు ఏది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మాకు ఒకరే నాయకుడు ఒకరే ముఖ్యమంత్రి అంత ఆయన నిర్ణయమే కాబట్టి ఆయన నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం అందుకనే మీరు చెప్పి మీరు చెప్పిన పాయింట్ బ్రహ్మాండంగా మాట్లాడారు ఏదైనా కదా మీరు మేము అదే ఉద్దేశం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు దాదాపు 54,000 మంది పేద రైతులు పేద రైతులు ఇన్ ద సెన్స్ పేద ఇళ్ళ లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇళ్ళ లేనటువంటి ఇళ్ళ పట్టాలు లేనటువంటి పేదవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి పేదవారికి 54,000 మందికి సిఆర్డీఏ పరిధిలో పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారో తెలుసా మీకు ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తే డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ పోతుంది అన్నటువంటి మాట చెప్పారు అంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తులు కాకుండా ఇతర కులానికి మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాలకి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తులు మా ప్రాంతానికి వస్తే మా కులంతో కలిసిపోతారు అన్నటువంటి మాటని ప్రస్తావించిన సందర్భాలు మీకు గుర్తుచేస్తా ఉన్నా అంటే ఎంత అన్యాయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి ఆ రకమైనటువంటి సంజాయిచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటే అంటే కనీసం సామాజిక బాధ్యత కూడా లేకుండా మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మేము అక్కడ రాజధాని తీస్తున్నామని చెప్పి చెప్పాల అక్కడ ఉన్నటువంటి రాజధాని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నాం అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది ఆ ప్రాంతాన్ని కూడా ఒక రాజధానిగా భావిస్తాం సో తప్పకుండా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం సో భూమి వెనకిచ్చేయాలా లేకపోతే భూములు ఏం చేయాలనేటువంటిది ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే డెవలప్ చేసినటువంటి గతంలో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇస్తామని చెప్పి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది థ్యాంక్ యూ అన్న